హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి మీరంతా ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు కొన్ని కొచ్చిన్ టిప్స్ చూద్దాం మీకు చాలా నచ్చుతాయి ఈ టిప్స్ అన్నీ కూడా సో ఫస్ట్ ఈ రోలింగ్ పిన్ ఉంది కదా మనం చపాతీ చేస్తాము పూరి చేస్తాం దీంతో సో అలా చేసేటప్పుడు అతుక్కోకుండా పిండి ఉండాలి అంటే కనుక చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్నిట్లా డీ ఫ్రిజ్లో పెట్టండి ఆ తర్వాత చపాతీలు చాలా బాగా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇవి చూసారా ఫ్రెండ్స్ బర్నర్స్ అనమాట ఇవి సో ఇక్కడ ఏంటంటే మామూలుగా బర్నర్స్కి మనం చాలా టిప్స్ యూజ్ చేస్తూ ఉంటాము సో ఇప్పుడు టిప్ చెప్పేది చూడండి ఒకసారి సో ఇదేంటంటే మనం నైట్ అంతా కూడా వెనిగర్లో నానబెట్టేస్తాము అది కామన్ టిప్పే సో దీనిలో కనుక మనం కొంచెం బేకింగ్ సోడా అంటే ఉంటుంది కదా మనకి గ్రాసరీ షాప్స్లో దొరుకుతూనే ఉంటుంది ఈ సోడా ఉప్పు కనుక వేసేసాము వేసేసిన తర్వాత చూసారా ఎంత నురగలాగా వస్తుందో సో ఆ ఫోమ్లో కనుక మనం ఇది పెట్టేసి ఒక నైట్ అంతా ఉంచేసి మార్నింగే వాష్ చేస్తే కనుక చాలా అంటే చాలా తెల్లగా వచ్చేస్తాయి సో ఇక్కడ ఏంటంటే మనకి తెల్లగా రావడం అనేది ఇంపార్టెంట్ కాదనమాట అవి మంచిగా క్లీన్ అవుతాయి ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏదైనా డస్ట్ ఉన్నా అదంతా ఏర్ అయిపోతుంది తుప్పు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా మనకి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ చూడండి అలా పెట్టిన వెంటనే అక్కడ చూసారా ఎంత తెల్లగా అక్కడ వచ్చేసిందో అంటే దాని కలర్ అసలు కలర్ బయటపడింది ఇక్కడ ఒక టూత్ బ్రష్ తీసుకొని నేను దీన్ని మంచిగా బ్రషింగ్ చేసేస్తున్నాను అండ్ చాలా నీట్గా అయిపోతుంది జస్ట్ ఒక నైట్ చాలు మనం నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ పెట్టుకున్నామంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అట్లా క్లీన్ చేసేస్తామంటే ఇలా అయిపోతుంది అనమాట కంపారిజన్ ఇది వాష్ అయ్యింది వాష్ చేసిన దానికి అనమాట అది సో నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ర్యాక్స్ క్లీన్ చేసుకునేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఒకే రోజు వంటి అంతా క్లీన్ చేసుకుంటున్నామంటే మనకు ఆ రోజు చాలా పెద్ద శ్రమ అయిపోయినట్టు అనిపిస్తుంది అలా కాకుండా మనం అప్పుడప్పుడు లైక్ ఏదన్నా డర్టీగా ఉంది అనిపిస్తే ఆ రోజుకి ఆ ఒక్క ర్యాక్ని మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఏదైతే మీరు న్యూస్ పేపర్ వేసున్నా లేకపోతే ఇంకేదర్స్ వేసున్నా కూడా అది తీసేసి అంతవరకు ఇట్లాంటి చిన్న ఉంటాయండి మీకు ట్రాష్ ప్యాన్స్ సో మనకి ఇవైతే చాలా ఈజీ ఉంటాయన్నమాట డస్ట్ ఎక్కడికి పోకుండా దీనిలోనే మనం ఈజీగా తీసేసి ఇక్కడ వరకు మనం మళ్ళీ పేపర్ని వేసేసుకోవచ్చు అనమాట సో ఒక్కోసారి మనం నెలకు ఒకసారి కిచెన్ మొత్తం క్లీన్ చేస్తుంటాము సో ఇట్లా చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఎంత త్వరగా మెస్సీ అవ్వదు అనమాట చాలా నీట్గా కూడా అనిపిస్తుంది ఏదన్నా పడిపోయినా చేసినా కూడా అప్పటికప్పుడు మనం క్లీన్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా మనం ఎప్పుడైనా ర్యాక్స్ ని క్లీన్ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఇట్లా కొంచెం వాటర్ తోటి తడిపేసి ర్యాక్ని క్లీన్ చేసుకోవాలి ఇది ఓన్లీ సిమెంట్ ర్యాక్స్కి మాత్రమేనండి ఈ టిప్ ఒకవేళ మీవి ఉడెన్ ర్యాక్స్ అయితే ఇట్లా వాటర్ మాత్రం పెట్టకండి పొడి క్లాత్ తోటి మీరు తుడుచుకోండి నీట్గా ఎక్కడైనా మరకుంటే అప్పుడు పర్లేదు సో ఇప్పుడు మాత్రం ఇలా క్లీన్ చేసేసుకోండి వాటర్ పెట్టేసి కొంచెం అట్లా ఒక తడి బట్ట ఏదన్నా తీసుకొని అట్లా క్లీన్ చేసేసుకుంటే మనకి డస్ట్ అంతా కూడా నీట్గా వెళ్ళిపోతుంది సో ఆరిపోయిన తర్వాత మీరు పేపర్ వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే నార్మల్గా మనం న్యూస్ పేపర్ వేస్తుంటాం ఫ్రెండ్స్ అవైలబుల్గా ఏది ఉంటే అది చేసుకోవచ్చు బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ అనమాట సో ఇవేంటంటే బుక్ కవర్స్ అండి మనకి ఇవి స్టేషనరీ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి ఈ బుక్ కవర్స్ వల్ల మనకి ఏంటి లాభము అంటే మనం ఇలా వేసుకున్నప్పుడు మనకి ఎప్పుడు వేసుకోవాలి అన్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది అనమాట సో దాన్ని ఇట్లా మనం టేప్స్ ఉంటాయి కదా ఇట్లా సెల్లో టేప్స్ ఉంటాయి కదా వాటితోటి మంచిగా ఫిక్స్ చేసేసుకోండి మీరు సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫిక్స్ చేసుకోండి మనం టేప్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే అది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అక్కడ మళ్ళీ కదలదనమాట పేపర్ అక్కడ నుంచి కదలకుండా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ తోటి కూడా మనం ఆ ర్యాక్ని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు డబ్బాలు పెడుతూ ఉంటాము వాటి కింద అంచు మార్క్స్ పడిపోతూ ఉంటాయి ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఒకసారి మనం ర్యాక్స్లో పెట్టేసుకుంటాం టాప్ నీట్గా ఉండాలని సో అలాంటప్పుడు ఏంటంటే మరకలు అప్పుడప్పుడు అనమాట సో అలా పడకుండా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ కిచెన్ నీట్గా ఉండాలి ఎప్పుడు అనుకుంటే కనుక మనం ఈ టిప్ ఫాలో అవ్వచ్చు అనమాట అండ్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసారు కదా నేను సెల్లో టేప్ తోటి మొత్తం కూడా సెక్యూర్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే నార్మల్గా దీన్ని మనం ఫోల్డ్ చేసేనా లోపలికి పెట్టేసుకోవచ్చు బట్ నేను అలా చేయకుండా మనకి తుడిచేటప్పుడు కూడా నీట్గా ఉండాలి ఆ పేపర్ కదలకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ మిడిల్లో కట్ చేసి ఈ పేపర్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఇట్లా వెనక్కి పెట్టేస్తున్నాను అనమాట రెండు వైపులా ఇలా కట్ చేసేసుకొని ఇదంతా కూడా లోపలికి ఫోల్డింగ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట మీకు ఇది ఇష్టం లేకపోతే మీరు అక్కడే నార్మల్గా పైననే ఫోల్డ్ చేసుకొని మాములుగా న్యూస్ పేపర్ ఫోల్డ్ చేసుకుంటారు కదా అలా కూడా పెట్టేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం తుడుచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట నేను చెప్పింది ఎలా అంటే ఇలా ఇలా ఫోల్డ్ చేసి పైన ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోకుండా సో ఇలా పెడుతున్నాను అనమాట సో ఈ సెల్ టైప్ కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు తెచ్చుకొని నీట్గా అతికి ఇచ్చేసుకోవచ్చు చూసారా నేను ఎలా సెక్యూర్ చేశాను కార్నర్స్లో ఇక్కడ త్రీ అలాగే అక్కడ టూ కార్నర్స్లో మిడిల్లో అలాగే సెక్యూర్ చేసేసాను అనమాట కూడా అండ్ ఇక్కడ ఏంటంటే నేను మొత్తం సర్దుకునేటప్పుడు కూడా బాక్సెస్ అన్నీ ఇట్లా తుడిచేసుకొని అనమాట మనకి కిచెన్లో చాలా టైం ఉంటుంది ఫ్రెండ్స్ వంట చేసేటప్పుడు మనకి చాలా టైం మిగులుతుంది ఆ టైంలో మనం ఈ పనులు చేసేసుకోవచ్చు అనమాట తుడి తుడిచేసుకోవడం కానీ ఇట్లా ఒక్కసారి వైప్ చేసుకోవడం ఒక్కొక్క ర్యాక్ని అలా చేసేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇలాంటి బాస్కెట్స్ మీ ఇంట్లో ఉండనే ఉంటాయి ఇవి కాకపోతే ఇంకేదన్నా ఉంటాయి చిన్న చిన్న బాస్కెట్స్ ఇవి ఏంటంటే వెజిటబుల్ బ్యాగ్స్ అనమాట మనకి ఇవి సూపర్ మార్కెట్స్లో అలా ఇస్తుంటారు పేపర్ బ్యాగ్స్ ఇవి ఈజీగా డిస్పోజల్ అయిపోయేవి సో వీటిని మనం వేస్ట్ చేయకుండా ఇలా సెక్యూర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇవి బాగా పనికి మనం ఏదైనా హనీ బాటిల్స్ పెట్టినా లేకపోతే ఇంకేదన్నా ఆయిల్ బాటిల్స్ పెట్టినా కూడా అవి మనకి ఒక టిష్యూ పేపర్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట బాక్స్ పాడవకుండా ఇది ఎప్పుడప్పుడు చేంజ్ చేసేసుకోవచ్చు కాదు దీని ఇది లేకపోతే మీరు హ్యాపీగా టిష్యూ పేపర్స్ అయినా వేసుకోవచ్చు అనమాట సో నేను ఇలా పెట్టేసుకున్నాను దీనిలో ఇప్పుడు నేను హనీ బాటిల్స్ అట్లాగే తులసి బూస్ట్ బాటిల్స్ అలాంటివి పెడతాను అనమాట సో ఇవి ఈజీగా ఉంటాయి అన్నమాట మనకి తీసుకోవడానికి కూడా చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అనమాట సో మీరు ఈ పేపరే పెట్టాలి అని ఏమీ లేదు మీరు కావాలంటే టిష్యూ పేపర్స్ ఉంటాయి పేపర్ టవల్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చు లేదంటే న్యూస్ పేపర్ పెట్టుకో అనమాట సో ఇలా ఉన్నప్పుడు మనకి చాలా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది చాలా నీట్గా కూడా అనిపిస్తుంది ఒకసారి మీకు నేను ర్యాక్లో పెట్టి చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో సో ఇవన్నీ పాటిస్తే మన కిచెన్ నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి అండ్ ఇంకో టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం నార్మల్గా అల్యూమినియం వాటిల్లో వండుతూ ఉంటాము సో అన్నీ ఒకేసారి చేంజ్ చేయాలన్నా అందరికీ ప్రాబ్లంగానే ఉంటుంది సో మీరు ఎప్పుడైనా సరే వంట వండిన తర్వాత వెంటనే స్టీల్ బాక్సుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలా చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉంటాయన్నమాట నెక్స్ట్ టిప్ ఏంటండి ఫ్రెండ్స్ మనం నైట్ పనులన్నీ అయిపోయిన తర్వాత మీకు మెయిడ్ ఉంటే కనుక సో ఇట్లా మీరు ఒక టబ్లో మొత్తం గిన్నెలు ఏవైతే వాష్ చేయాలో ఆ గిన్నెలన్నీ పెట్టేసి మీరు బయట పెట్టేసుకోవడము వాష్ ఏరియాలో లేకపోతే అవి రెడీగా ఇట్లా టబ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మీకు మార్నింగ్కి హడావిడి ఉండదు అలాగే కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది అనమాట మీకు ఒకవేళ మెయిడ్ లేకపోతే మీరే వాష్ చేసుకునే పని అయితే కూడా ఇలా ఒక టబ్ ఏదైనా చిన్న టబ్ తీసుకొని షింక్ పక్కన వేసేసుకోండి షింక్లో మాత్రం పెట్టుకోవద్దు గిన్నెలన్నీ కూడా అవి కాక్రోచెస్ మొత్తం మొదలవుతాయి సో ఒక్కోసారి నైట్ టైం వాష్ చేసేసుకుంటేనే బెటర్ అసలు అలా లేని పరిస్థితుల్లో ఒక చిన్న టబ్ ఏదైనా పెట్టుకొని దానిలో క్లీన్ చేసి పెట్టేసుకోండి అన్నీ అండ్ నెక్స్ట్ ఏంటండి ఫ్రెండ్స్ మనం క్యారేజ్ ఇస్తూ ఉంటాము హాడాలికి కానీ హస్బెండ్కి కానీ ఇట్లా మనము క్యారేజ్ ఇస్తాం కదా సో క్యారేజ్ ఇచ్చినప్పుడు కంపల్సరీ అది రోజు నైట్ టైం ఇట్లా క్లీన్ చేసేసుకోండి ఎందుకంటే మనం అలా పెట్టించినా కూడా అవి నైట్ ఒక్కోసారి కాక్రోచెస్ అనేవి తిరుగుతాయి అన్నమాట సో క్లీన్ చేసేసి వెంటనే దాన్ని డ్రైయింగ్కి పెట్టేసుకోండి డ్రై చేసేసేయండి మార్నింగ్ కల్లా డ్రై అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు రోజు దీనిలోనే అన్ని పెట్టుకొని వెళ్తారు ఖచ్చితంగా డస్ట్ అనేది ఉంటుంది కంపల్సరీ సో అది ప్రతిరోజు క్లీన్ చేయడం వల్ల నష్టమైతే లేదు మీకు మరీ ఓపిక లేకపోతే అట్లీస్ట్ టూ త్రీ డేస్కైనా క్లీన్ చేసి కంపల్సరీ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీ మనం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాం కదా అలాగే షింక్ను కూడా ఖచ్చితంగా క్లీన్ చేసేసుకోండి షింక్ను క్లీన్ చేసేసిన తర్వాత వాటర్ ఉండకుండా చూసుకోండి ఎందుకంటే అక్కడ నుంచి అనమాట మనకి మస్కిటోస్ కానీ కాక్రోచెస్ కానీ వచ్చేది సో అక్కడ ఎప్పుడు కూడా వాటర్ లేకుండా చూసుకోండి అండ్ అలాగే అక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఫెనాయిల్ ఉంటుంది లేకపోతే ఏదైనా లిక్విడ్స్ ఉంటాయి కదా మీ దగ్గర సో ఒక్కసారి అది వేసి వాష్ చేసేసేయండి మీకు మంచి స్మెల్ వస్తుంది అట్లాగే చాలా క్లీన్గా ఉంటుంది మార్నింగ్ లేసేసరికి మీకు కిచెన్లోకి రాగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ఈ పని చెయ్యాలా అనిపించకుండా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట సో ఇది వేసిన తర్వాత ఒక్కసారి వాటర్ వేసి మళ్ళీ అంతా కూడా అట్లా క్లీన్ చేసి వదిలేయండి అండ్ కిచెన్ చాలా స్మెల్ వస్తుంటుంది మంచిగా ఆర్డర్ లెస్ అనమాట బ్యాడ్ ఆర్డర్స్ ఏమీ లేకుండా చాలా బాగుంటుంది సో ఏదైనా సరే షింక్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట జర్మ్స్ కానీ అదంతా కూడా సో అక్కడ మీరు వాటర్ లేకుండా కంపల్సరీ చూసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఈ టిప్స్ అన్ని నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలాగే కంపల్సరీ షేర్ చేయండి అండ్ అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టటా బా బాయ్